God loves you with his unfailing love. ఎన్నటికి నీ వైఫల్యము చెందని ప్రేమ చేత దేవుడు మిమ్ములను ప్రేమిస్తూ ఉన్నారు. Anything may fail in this world, but God's love will never fail. ఈ లోకములో ఏదైనను వైఫల్యము చెందవచ్చునేమో గాని దేవుని ప్రేమ ఎప్పటికి నీ వైఫల్యము చెందదు. In Psalm 94 and verse 18. 94వ కీర్తన 18వ వచనం ఏమని చెప్తుందంటే, The Lord says. ప్రభు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నారు. The Psalmist says. కీర్తనకారుడు ఇలా చెప్తున్నాడు. Your unfailing love, Lord, supported me. ప్రభువా, నీ కృప నన్ను బలపరచుచున్నది. When? ఎప్పుడనగా? When my foot was slipping and I was about to fall, your unfailing love came and lifted me up. నా కాలు జారినని నేను అనుకునగా, నేను పడిపోబోతున్నట్టుగా ఉన్న సమయములో నీ వైఫల్యము చెందిన ప్రేమ నన్ను లేవనెత్తను. Do not be afraid. భయపడకండి. God's unfailing love will lift you up even though you say you are slipping and falling. నేను జారిపోతున్నాను పడిపోతున్నాను అని అనుకుంటున్నట్టుగా మీరున్న సందర్భంలో కూడా దేవుని వైఫల్యము చెందిన ప్రేమ మిమ్మును లేవనెత్తును. How can we trust that unfailing love of Jesus? యేసు యొక్క వైఫల్యము చెందిన ప్రేమ మీద ఎలాగున మనం నిరీక్షణ కలిగి ఉంటాము? While we were yet sinners, Christ died for us. మనం ఇంకను పాపులమై ఉన్నప్పటికీ క్రీస్తు మన నిమిత్తమై మరణించెను. Because of his unfailing love. ఆయన వైఫల్యము చెందని ప్రేమను బట్టియే. Normally when we sin, people say because of his sin he is suffering, let him keep on suffering. సహజంగా మనం ఏదైనా పాపం చేసినప్పుడు బాధపడుతూ ఉంటే ప్రజలు ఏమంటారంటే, పాపం చేశారు కదా ఇంకా బాధపడనివ్వండి అంటూ ఉంటారు. But the unfailing love of Jesus. కానీ యేసు యొక్క వైఫల్యము చెందని ప్రేమ, when we sinned, he came and died for us. మనము పాపము చేసి ఉన్నప్పుడు ఆయన మన నిమిత్తమై వచ్చి మరణించారు. Christ Jesus died for sinners. క్రీస్తు యేసు పాపుల కొరకై మరణించి ఉన్నారు. What great love. ఎంత గొప్ప ప్రేమ. What great love. ఎంత గొప్ప ప్రేమ. Today my mother was saying. ఈ రోజున మా తల్లిగారు చెప్తున్నారు. Paul, when you were a young man. పాల్, నీవు యవ్వన ప్రాయములో ఉండి ఉన్న సమయములో, you were rebellious and angry. మీరు ఎంతగానో తిరుగుబాటుతనముతోను ఆగ్రహముతోను ఉన్నారు. But one day right before my eyes. కానీ ఒక రోజున అక్షరాల నా కన్నుల ముందే, when you heard the word of God through your father. మీరు మీ తండ్రి గారి ద్వారా దేవుని యొక్క వాక్యమును ఆలకించి ఉన్న సమయములో, that word touched your heart. ఆ యొక్క వాక్కు మీ హృదయమును తాకి ఉన్నది. That word about the love of Jesus who died even for sinners broke your heart. పాపుల కొరకైనను మరణించి ఉన్న ఆ యొక్క దేవుని ప్రేమ మీ హృదయమును ఆ రీతిగా బ్రద్దలు చేసి ఉన్నది. యు క్రైడ్, నీవు ఏడ్చావు. ఫెల్ ఆన్ ద ఫ్లోర్, నేల మీద పడిపోయావు. వెప్ట్ అండ్ వెప్ట్, ఎంతగానో దుఃఖించావు. వెన్ యు గాట్ అప్, నీవు పైకి లేచినప్పుడు, యు ఆర్ ఎ న్యూ మ్యాన్, నీవు నూతనమైన వ్యక్తిగా ఉన్నావు. ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డగా ఉన్నావు. చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డగా ఉన్నావు. దిస్ హ్యాపెన్డ్ 43 ఇయర్స్ బిఫోర్, ఇది 43 సంవత్సరాల క్రితం జరిగి ఉన్నది. ఈవెన్ టుడే ఐ యామ్ సస్టైన్డ్ బై దట్ లవ్ ఆఫ్ జీసస్. ఈ రోజు వరకు కూడా ఆ యొక్క యేసు ప్రేమ ద్వారా నేను స్థిరపరచబడి ఉన్నాను. మై మదర్ సెడ్, మా తల్లి గారు చెప్తున్నారు, 43 ఇయర్స్ ఐ హావ్ ఎంజాయ్డ్ జీసస్ through you my son. నా కుమారుడా, 43 సంవత్సరాల పాటు యేసును నీ ద్వారా నేను ఆనందించి ఉన్నాను. Yes, though we have been unfaithful, God has been faithful to love us. మనము నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ మనల్ని ప్రేమించడంలో దేవుడు నమ్మకస్తునిగా ఉండి ఉన్నారు. 2 Timothy 2:13. 2 Timothy 2:13. Jesus has been faithful to love us even though we have been unfaithful. మనము నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ మనల్ని ప్రేమించిన యేసు నమ్మదగిన వానిగా ఉన్నారు. నెక్స్ట్ ద బైబిల్ సేస్, తరువాత బైబిల్ ఏం చెప్తుందంటే, ఇన్ రోమన్స్ 8:37, రోమీలకు రాసిన పత్రిక 8:37, yes, we have all the problems of this world. అవును, మనం ఈ లోకములో ఎన్నో సమస్యలను కలిగి ఉన్నాము. వికెడ్నెస్, దుష్టత్వము, సిక్నెస్, రోగము, లాసెస్, నష్టములు, పెయిన్, బాధ, ప్రెషన్స్ ఫ్రమ్ ద డెవిల్, అపవాది ద్వారా వచ్చే దాడులు, అన్జస్ట్ క్రిటిసిజం, అవినీతిగా వచ్చే విమర్శలు, స్లాండర్, అలాగనే అపనిందలు, బట్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్, అయితే వీటన్నిటిలోనూ కూడా, గాడ్ మేక్స్ us మోర్ దన్ ఎ కాంకరర్, దేవుడు మనలను అధిక విజయం పొందిన వానిగా చేస్తున్నాడు. బికాజ్ ఆఫ్ హిస్ లవ్ ఫర్ us, ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రేమను బట్టి. వెన్ వి గో త్రూ ఆల్ దీస్ సఫరింగ్స్, మనం ఈ బాధలన్నిటి గుండా వెళ్తూ ఉన్నప్పుడు, క్రైస్ట్ కమ్స్ టు us, క్రీస్తు మన చెంతకొస్తారు. అండ్ సేస్, ఆయన ఏమంటారంటే, Oh,
all these wicked people, dustulaina ee prajalandarunu, all these devils may be working against you, ee duratmalani kuda ok vela meeku vetrekanga pani cheyavachunu, but I love you my child, ani na bidda nenu ninnu premistunnanu, I love you my son, na kumaruda ninnu premistunnanu, I love you my daughter, na kumari nenu ninnu preminchuchunnanu, you have given your life to me, neevu nee jeevithanni naaku samarpinchi unnavu, and I have given my life for you, nenu na pranamunu nee korakai samarpinchanu, our bond is so secure, mana yokka బంధము ఎంతగానో భద్రత కలిగిన బంధం అయి ఉన్నది. I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. And through his love we rise up above every one of them. ఆయన ప్రేమ ద్వారా వీటన్నిటిలో ప్రతి దాని నుంచి కూడా మనం ఇంకనూ పైకి ఎదగగలుగుతాము. And we become more than a conqueror. మనం అధికమైన విజయం పొందిన వారం అవుతాం. God is making you more than a conqueror before all your enemies. మీ శత్రులందరి ఎదుట దేవుడు మిమ్మును అధికమైన విజయము పొందిన వానిగా చేయించున్నారు. He is anointing your head with oil with the love of Jesus, love of Jesus, యేసు ప్రేమ చేత, యేసు ప్రేమ చేత మీ తలను తైలముతో ఆయన అంటుచు ఉన్నారు. And you are rising up, మీరు పైకి లేచుచు ఉన్నారు. Before your enemy, మీ శత్రువుల ఎదుటనే. Before the wicked devil, దుష్ట అపవాది ఎదుటనే. Before the darkness of the world, లోక అంధకారం ఎదుటనే. The Lord is preparing a table for you, ప్రభు మీ కొరకై బల్లను సంసిద్ధం చేస్తున్నారు. A banquet for you, మీ కోసం విందును సంసిద్ధం చేస్తున్నారు. A life of blessing for you, మీ కొరకై ఆశీర్వాదకరమైన జీవితం. Rise up, పైకి లేవండి. And walk in honor, ఘనతతో నడవండి. Walk with the blessing of God, దైవ ఆశీర్వాదములతో నడవండి. I command this blessing upon thy children, Lord, నీ బిడ్డల మీద ఈ ఆశీర్వాదాన్ని ఆజ్ఞాపించుచున్నాను ప్రభువా. I commend them to thy loving care, మీ యొక్క ప్రేమగల జాగర్తకు వారిని అప్పగించుచున్నాను. In Jesus name, యేసు నామములో, ఆమేన్, ఆమేన్. God bless you, దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.